గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని నేను విమర్శించదలుచుకోలా. గౌరవనీయులు ప్లీజ్ 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 నేను విమర్శించదలుచుకోలా. అధ్యక్ష అధ్యక్ష నాని ప్లీజ్ చెప్పండి. అధ్యక్ష అధ్యక్ష నారావారి పల్లెలో పుట్టాడు అధ్యక్ష. నా బంధువులు ఉండు అక్కడ అక్కడ ఉన్నారు అధ్యక్ష. అతని సభలో ఆత్మసాక్షి ప్రకారంగా ఒక మూడు క్వశ్చన్లు వేస్తాను. మూడు క్వశ్చన్లు జవాబు చెప్పమంటే సార్ అధ్యక్ష. నేను మీకు తల వంచి నమస్కరిస్తాను అధ్యక్ష. నారావారి పల్లెలో వారు గుడిలో మాలా మాది వాళ్ళు ఇప్పటికైనా పోతున్నారు లేదని అడగండి అధ్యక్ష. అడగండి అధ్యక్ష. రెండో క్వశ్చన్ అధ్యక్ష, తెలుగుదేశం వచ్చింది బ్రహ్మాండంగా ఎస్సీలకి చట్టాలు తెచ్చినాము. మేము చట్టాలు తెచ్చిన వాళ్ళ వ్యక్తులని ఆ మహానుభావుడు చెప్తున్నాడే. నేను పాదిరిగుప్పలో పుట్టినాను అధ్యక్ష, పాదిరిగుప్పలో పెరిగినాను అధ్యక్ష. 83 ఇతను వాళ్ళ మామతో చేతులు కలిపి కాంగ్రెస్లో అప్పుడు ఎమ్మెల్యేగా అయినాక ఊరికనే కాంగ్రెస్లో కంటెస్ట్ చేసినట్టు ఒక పోజు కొట్టి తెలుగుదేశం వారి ద్వారా మేము ఓట్లు వేసుకున్నాం అధ్యక్ష. ఇంకేం తప్పు చేయలేదు అధ్యక్ష. ఎవరు ఊర్ల పైన పోయి పడలేదు అధ్యక్ష. మా ఇండ్లు కాల్చినాడు. కాంగ్రెస్ నుండి కనీసం ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టే అడగండి. 300 ఇండ్లు కాల్చేస్తారు సార్. 300 ఇండ్లు 300 ఇండ్లు కాల్చేస్తారు సార్ వీళ్ళు. పూర్తి కాలిపోయింది. మాలా మాదిల్ని నేను అభివృద్ధి చేసినాను. కళ్ళు అట్నే ఉరుముకుంటూ మాట్లాడుతున్నాడు అధ్యక్ష. అధ్యక్ష మాదికపల్లిని ఏం చేశాడు? ఇంత కారం చేయడు. ఇతను ముఖ్యమంత్రి అయినాక కారం చేయడు వ్యవహారం ఎంతవరకు వచ్చింది అధ్యక్ష? చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏమైంది అధ్యక్ష? వాళ్ళకి శిక్షలు ఏమైనా పడింది అధ్యక్ష? ఒక ముఖ్యమంత్రిగా సిగ్గు లేకుండా ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడే అర్హత అతనికి లేదని నేను మీ ద్వారా అతనికి విన్నవిస్తున్నాను అధ్యక్ష. ఈ మూడింటికి జవాబు చెప్పమని చెప్పాను. నేను వేరే రకంగా ఫోన్ అధ్యక్ష. అధ్యక్ష 35 మంది అధ్యక్ష, ఎస్సీ ఎస్టీల 35 మంది ఉండాలి అధ్యక్ష. తప్ప ఒక్కటి తప్ప మొత్తం బాగా చేసి ఉంటే పరిపాలనలో జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ నాయన్ లేకపోతే నీకు పిచ్చం పెట్టేవాడే లేడు. వాళ్ళని ఆయన్ని 75 విపరీతంగా తిట్టినావు. కానీ ఇట్టంటావు అట్టంటావు. 35 మందిని ఎన్ని మందిని గెలిపించుకున్నావు గురువు? నువ్వు ఎంత మందిని గెలిపించుకున్నావు? 81 అధ్యక్ష. 81 నేను సమితి అధ్యక్షుడిగా నేను పోటీ చేస్తే అధ్యక్ష, మహానుభావుడు నా పైన ఎవరు పోటీకి రాలేదు అధ్యక్ష. ఒక ఎక్స్ఎంఎల్ని తీసుకుని చిత్తూరు అతను తీసుకుని వచ్చి పెట్టి ఎంత బా ఎంతెంత బాధలు పెట్టలు పెట్టించాడు మా తమ్ముడు. అది మన కింద ఉన్నాడు. మళ్ళీ నేను గెలిచినాక 16 వేలతో గెలిచినాను అధ్యక్ష. మళ్ళీ నాకు గౌరవాలు పెట్టినాడు అధ్యక్ష. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ మహానుభావుడు మొగం చూడాలంటే కూడా కాదు అతను సార్ చెప్పాలంటే కూడా మొదలు కాదు. మేము ఉండుమా అధ్యక్ష. ఒకే మాట అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష లాస్ట్ నా రిక్వెస్ట్ అధ్యక్ష. ఆయన ఏమంటాడు అధ్యక్ష, దళితుల్ని నేను బాగా చూశాను అంటున్నాడు. దళితుల్ని మేము బ్రహ్మాండంగా తీసుకొని వచ్చాను అన్నాడు. మా కోసం ఏ రోజైనా ఒక చిన్న స్టేట్మెంట్ ఇవ్వగలిగినాడా? ఎస్సీ యాక్షన్ ప్లాన్ వస్తే కంప్లీట్గా దాన్ని గొడవలు పెట్టాడు అధ్యక్ష. మాలో మాదిరిని చీల్చేసాడు అధ్యక్ష. మేము అన్నదమ్ములుగా ఉన్నాం అధ్యక్ష. మహానుభావుడు ఎట్లొచ్చినాడో వాళ్ళ అమ్మగారిని కన్నిన దానికి నా కడుపు మంట మంటని కొట్టుకొని ఉంటుంది అధ్యక్ష. మమ్మల్ని రెండుగా తీల్చేసాడు సార్. మాలోని చూస్తే మాదిరి కాదు, మాలోని చూస్తే మాదిరి కాదని పెట్టి మా కుటుంబాలంతా సర్వనాశం చేసిన ఏకైక నాయకుడు ఈ దేశంలోనే ఆ మహానుభావుడు ఒకడే అధ్యక్ష. నేను విమర్శించలేదు అధ్యక్ష. అధ్యక్ష నేను విమర్శించలేదు. ఆయన గుణగణాలను తీసుకుని వచ్చి ఈ పవిత్రమైన దేవాలయం చెప్తా ఆ ఒక్కదానికి జవాబు చెప్పాలి అధ్యక్ష. హాయ్ హలో నమస్తే, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్, ఐమ్ నారా చోప్రా అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ. తంబోలా టీవీ. ప్లీజ్ డు వాచ్ అండ్ సబ్స్క్రైబ్ తంబోలా టీవీ.